హై ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్కాంత్ కురి. ఇప్పుడే 1992 అనే సినిమాది పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. నాకు స్టోరీ ఏంటో డీటెయిల్స్ నాకు తెలీదు, బట్ టీమ్ అంతా నా దగ్గరికి వచ్చారు. ఒక చిన్న సినిమా వచ్చినప్పుడల్లా ఐ ఆల్వేస్ ఫీల్ వీళ్ళందరూ సక్సీడ్ అవ్వాలి, పెద్ద హిట్ కొట్టాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటాను. ఐ విష్ వీళ్ళు ఆ కేర్ తీసుకుంటున్నారు అనుకుంటున్నాను. దీన్ని మహీ రాథోడ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ అండ్ ఆల్సో ఈజ్ ఆల్సో యాక్టింగ్. అలాగే దీంట్లో శివ పాలమూరు తను డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కాము సమీర్ అని, అలాగే సుభాష్ ఆనంద్ అని ఇద్దరు చేశారు. అండ్ డెఫినెట్లీ విచ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ 1992 ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అహెడ్. చీర్స్. పాలమూరు, ముందుగా మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. మా పోస్టర్ లాంచ్కి రాజకందుకర్ గారు రావడం అనేది చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు సారు చాలా చిన్న సినిమాలు చేసి చాలామందికి, మాలాంటి వాళ్ళకు వందల కొన్ని వేల మంది అందరికీ ఇన్స్పైర్గా నిలిచారు సారు. అసలు ఎవరు వచ్చినా సరే, ఏ టైంకి వచ్చి ఆయన అర్ధరాత్రి తన తలుపు కొట్టినా సరే ఇమీడియట్లీ వచ్చేసి తను పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది. నా సినిమానే కాదు, ప్రతి సినిమాకు తను అండగా నిలబడుతున్నారు. నాకు చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది రాజకాంత్ గారి గురించి. యాక్చువల్గా పెళ్లి చూపుల సినిమా నేను దాదాపుగా 3-4 టైమ్స్ చూసా. తర్వాత ఇమీడియట్లీ అదే ప్రొడ్యూసర్ గారు మళ్ళీ మెంటల్ మధ్యలో చేశారు, అది కూడా చాలా నచ్చింది నాకు. చాలా చాలా అది 1-3 టైమ్స్ చూశాను. అప్పటి నుంచి నాకు సార్ అంటే చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ సార్ అంటే. అసలుకి చాలా అసలు సారు నా పోస్టర్ లాంచ్ చేశారని అది కల్లో కూడా ఊహించలేదు. అది కూడా ఈరోజు హోలీ పండుగ రోజు ఇలా జరుగుతుందని అసలు నాకు తెలియదు. నేను 3 డేస్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నా పోస్టర్ లాంచ్కి, ఎవరన్నా వగేరా వగేరా, అసలు మాకెవరు ముందుకు రాలేదు. అంతలో పిఆర్ఓ మా రమేష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. రమేష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత రమేష్ గారిని అడిగాను, సార్ ఇట్లా మన చిన్న సినిమా సార్ మరి ఎవరి దగ్గర సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు అని అంటే, సార్ ఉండి ఇమీడియట్లీ మన సార్ ఉన్నారు రాజకాంత్ గురు గారని తన దగ్గరికి తేవడం జరిగింది. నేను చాలా అంటే చాలా రెండు చేతులు జోడించి సార్కి. మా సినిమా లాంచ్ చేశారు పోస్టరు సార్, ఎలాగైతే సినిమా పోస్టర్ లాంచ్ చేశారో అంతకు మించి మేము ఖచ్చితంగా సినిమా అవుట్పుట్ బెస్ట్కి తెస్తున్నాం. సినిమా మొత్తం ఆర్ఎఫ్లను షూట్ చేస్తున్నాం, బయట షూటింగ్ అనేది ఎక్కడ లేదు. ఆల్రెడీ 15 డేస్ షెడ్యూల్ అయింది ఆల్రెడీ ఫిలిం సిటీలో. తర్వాత 20th నుంచి రైల్వే స్టేషన్ ఫైట్ ఉంటుంది ఫిలిం సిటీలో. ఆ 20th నుంచి రైల్వే స్టేషన్ ఫైట్ అయిన తర్వాత దగ్గరలో ఒక 20 రోజుల్లో సినిమా షూట్ కంప్లీట్ చేసి సమ్మర్ కల్లా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవాలని నా ఒక సంకల్పం, మా మహిరాథోడ్ గారి సంకల్పం. ఎలాగైనా సరే ఈ సినిమా సమ్మర్కి రిలీజ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎటువంటి ఆటంకాలు రాకుండా మాకు రాజ్ కందుకర్ గారి సార్ సపోర్ట్ కూడా చాలా అవసరం మాకు ఇలాంటి టైంలో అని సెలవు తీసుకుంటున్నాను. హాయ్ గాయ్స్, మోనా హియర్. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మూవీ పోస్టర్ రిలీజ్ అయింది, నాకు తెలుగు రాదు. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు శివ సార్ అండ్ మై పవన్, మై ఫ్రెండ్ హూ గేవ్ మీ ఆఫ్ లైక్ హూ సజెస్టెడ్ మీ దిస్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఎంటైర్ టీమ్ అండ్ ద టీమ్ ఈజ్ రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. అండ్ ఐఎమ్ వర్కింగ్ తెలుగు మూవీ, దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ. Like now I'm doing 3 Telugu movies, but this was the first which I signed and I'm really, really, really happy. And I hope this movie should be blockbuster and I'm just praying to God. And I just wish you all should watch this movie because it's really so nice movie. And Shiva sir is a director, so ante kada. Thank you. Thanks a lot. ఈ రోజు నా మూవీ హౌస్ టైటిల్ ఈస్ 1992 రిలీజ్ అయిపోయింది మూవీ పోస్టర్ అండ్ లిరికల్ వీడియో ఆల్సో రిలీజ్ అయిపోయింది. సో థియేటర్లో చూడు. హాయ్, ఐఎమ్ మహిరాథోడ్. ముందుగా మీడియా మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు అందరికీ పివిఎం జ్యోతి ఆర్ట్స్ తరపు నుండి మా ధన్యవాదాలు. పెళ్లి చూపు లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించి మాలాంటి కొత్త వారికి ఇన్స్పిరేషన్గా నిలిచిన రాజ్ కందుకూర్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. నేను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న మొదటి చిత్రంలోని సాంగ్ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూర్ సార్ గారికి ధన్యవాదాలు.
లిరికల్ వీడియో అండ్ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. हेलो एवरीवन, सबसे पहले तो मैं होली की शुभकामना देना चाहता हूँ आपको. और मैं जिस बैनर में अभी वर्क कर रहा हूँ, पीवीएम ज्योति आर्ट्स, काफ़ी अच्छा बैनर है और सभी लोग मेहनती है, सब मिलजुल कर जो वर्क कर रहे हैं, मुझे काफ़ी अच्छा लग रहा है. मुझे मुंबई से यहाँ जिस चीज़ के लिए लाया गया था वो चीज़ मैं कर रहा हूँ और उस चीज़ को मैं 100% दे रहा हूँ. और टीम वर्क जो हमारा है वो हमको दिखेगा और आपको भी दिखेगा. हम तो देख ही रहे हैं सुबह से शाम तक जो क्या करते हैं क्या नहीं, डे नाइट हमारा जो चल ही रहा है. और आपको भी वो जब स्क्रीन पे देखोगे तो वो दिखेगा ही. और बाकी हमारे डायरेक्टर सर, राइटर, जो हमारे डीओपी है, टीम वर्क के एक्टर्स हैं, सब लोग मेकअप आर्टिस्ट हैं, टीम वर्क के जितने भी लोग हैं काफ़ी अच्छे हैं और मेहनती है. और आज हमारा जो सिनेमा है उसका जो हमारा पोस्टर लॉन्च हुआ है, जो मूवी हमारी आ रही है 1992, उसका पोस्टर लॉन्चिंग है और एक लिरिक्स वीडियो हमारा जो है सॉन्ग वो रिलीज़ होगा. तो गाइस आप जरूर देखिए और ज़्यादा से ज़्यादा शेयर कीजिए. थैंक यू. मैं राज कांदपुरी साहब को मैं थैंक यू कहना चाहता हूँ जो हमारे पोस्टर को लॉन्चिंग किया और हमें उनका आशीष मिला और आगे भी मिलता रहे. थैंक यू. इना आर्ट डायरेक्टर ना 10 इयर्स नीचे तेल इतना चार रोज बेतना फस्ट सिम की इतनी कांटाक्ट पड़े सिम के एक्ना सर ఇతను వెతికి మరీ పట్టుకొచ్చాను మీ ముందుకి. చాలా చాలా అంటే చాలా హార్డ్ వర్కర్. నాని ఆర్ట్ అంటే అసలు ఎలా ఉంటుందో ఈ సినిమాలో మీకు చూడబోతురు. నిజంగా చెప్తున్నా, నాని చాలా హార్డ్ వర్కరు. ఈ అన్నయ్య నన్ను స్టార్టింగ్లో అసలు సినిమా అంటే ఏం తెలియనప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతుండు, నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. మా ఫ్రెండ్ 1992 సినిమాలో నాకు ఆర్ట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉందండి. నా ఫ్రెండ్ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా హార్డ్ వర్క్ చేస్తుంది. మమ్మల్ని మా సినిమాని చిన్న సినిమాని ప్రేమించి లోగో లాంచింగ్కి వచ్చిన రాజు కందుకూరి సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బ్లెస్డ్, గాడ్ బ్లెస్ యూ. హాయ్, ఐఎమ్ దిల్ రమేష్. ఈరోజు రాజ్ కందుకూరి గారు మా మూవీ 1992 పోస్టర్ లాంచ్ చేయటం చాలా సంతోషం. ఈ సినిమాకి శివ పాలమూరు డైరెక్టర్గా, మహి రాథోడ్ ప్రొడ్యూసర్గా, హీరోగా, పీవీఎం జ్యోతి ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమాలో దాదాపుగా 200 సినిమాలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 గెటప్పుల్లో హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. నన్ను నమ్మి చాలా పెద్ద క్యారెక్టరు, చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని ఇచ్చి 1 గెటప్లో షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. హీరోయిన్ పెద్ద అయిన తర్వాత ఉండే పార్ట్ 11-12 రోజుల పాటు షూటింగ్ చేయాలి. ఇంత గొప్ప క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ మహి రాథోడ్ గారికి, మా డైరెక్టర్ శివ పాలమూరు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా బేస్ చేసుకుని నాకు ఇంకా మంచి క్యారెక్టర్లు చాలామంది, ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ చూసే చాలామంది డైరెక్టర్లు నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి క్యారెక్టర్స్తో. మీకు తెలుసు చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్ ఫ్యాక్షనిస్ట్గా చేసిన నాకు ఈ మధ్య యాత్ర తర్వాత మంచి బ్రేక్ వచ్చిన తర్వాత చేస్తున్న ఈ సినిమా ఫాదర్ క్యారెక్టర్ మొదటి సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్, ఎంటైర్ మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.